हेलो गाइस वेलकम बैक टू माय चैनल मुंदुगा मन चैनल नी कोत्तगा एवरैना चूस्तुंटे चैनल नी सब्सक्राइब चेयंडी। ई व्लॉग लो मनम चिकन बिर्यानी एला चेयालो चूद्दाम। सो मुंदुगा कावाल्सिन पदार्थालु चूपिस्तानु। चिकन बियम टमाटा आनियन्स पचिमिर्ची अल्लम वेल्लुल्लि पेस्ट पुदीना कोत्तिमीर मसाला दिनुसुलु उप्पु कारम पसुपु। इप्पुडु चिकेन तीसुकोनी अंदुलो कोंचेम कारम पसुपु उप्पु अल्लम वेल्लुल्लि पेस्ट इवन्नी वेसुकोनी ई मसाला अंता मुक्कुलकि पट्टेलागा बागा कलुपुकोवालि। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి। ఇప్పుడు రైస్ తీసుకొని రైస్ ని నీట్ గా వాష్ చేసి పక్కన పెట్టుకోండి। తర్వాత ఒక బౌల్ పెట్టి అందులో ఆయిల్ వేసుకుందాం। ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ अनास पुवु बिर्यानी आकुलु जापत्री यालकुलु कोद्दिगा शाजीरा इवन्नी वेंचुकोनी बागा वेंचुकोवाली। इवि वेगाक इंदुलो मिर्ची अलागे ఆనియన్స్ కూడా వేసి బాగా వేయించుకోవాలి। సో ఇలాగా మొత్తం ఆనియన్స్ అన్ని ఫ్రై అయ్యాక ఇందులో టమాటా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం। పేస్ట్ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోండి। తర్వాత కొంచెం ధనియాల పొడి చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి। ఇదంతా బాగా వేగడానికి కొంచెం టైం పడుతది। ఈ లోప మనం చికెన్ చూద్దాం। సో ఇది 50% కుక్ అయిపోయింది। సో ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని మనం ఈ గ్రేవీలో వేసుకుందాం। వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేసుకొని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుందాం। చూసారు కదా చికెన్ బాగా ఉడికింది। ఇప్పుడు ఇందులో ఎసురుకి సరిపడా వాటర్ తీసుకుందాం। ఈ వాటర్ బాగా మరగాలి। సో ఇలా వాటర్ బాగా మరిగాక మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ ని ఇందులో వేసుకుందాం। రైస్ మొత్తం వేసుకున్న తర్వాత దీని లైట్ గా మిక్స్ చేసుకోండి। ఇప్పుడు దీంట్లో కొంచెం నిమ్మ రసం వేసుకోండి। కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోండి।
ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాం. సో చూసారు కదా, ఆల్మోస్ట్ బిగించుకునింది. ఇంకో ఒక 5 మినిట్స్ ఉంటే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఈజీ వేలో బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.